మళ్ళీ చెప్తున్నా, అంటే విగ్రహాల దందా బంద్ చేయాలి. ఎవరు పెడితే ఎవరు వ్యక్తి అని చెప్పాలి. దానిలో ఇప్పుడు తెలంగాణ రైతాంగం వాళ్ళు బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. రుణమాఫీ ఈతాన్ని చేయలేకపోవడం వలన 70% మందికి రుణమాఫీ జరగకపోవడం వలన, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఇవ్వకపోవడం వలన, వాళ్ళ స్కూటీలు తులం బంగారు ఇవ్వకపోవడం వలన, భరోసా రైతు భరోసా ఇవ్వకపోవడం వలన, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వకపోవడం వలన, యువకులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకపోవడం వలన ఇది ప్రజలు దీనికోసం ఎదురుస్తున్నారు. వీళ్ళ విగ్రహాల రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ లోపలి రూపాయిగా ఒప్పందం ఏంటంటే ఆరోగ్య గ్యారంటీపై ప్రజల దృష్టి పండించడానికి. ఇలా విగ్రహాల చర్చ అవసరమా? అరే మీరు అసలు కూల కొడతారు, కూల కొట్టుకోరి. వీళ్ళు పెడతా అన్నారు, వాళ్ళ అధికారం ఉంది పెడతారు, వాళ్ళు వద్దన్నా పెడతారు. వీరు పెడతారు, వాళ్ళు కూల కొడతారు, దానికి చర్చ ఎందుకు అనేది. చర్చ అవసరం లేదు, వచ్చా కూల కొట్టు వద్దన్నా. ఇప్పుడు మాకున్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలో మాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము. చాలా 3 విగ్రహాల మీద ప్రజాభిప్రాయం తీసుకోండి. మీరు వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడా, ఇంకేమన్నా ఏదో ఒకటి. కానీ మేము అంటున్నాం అది, మేము చర్చ జరుగుతున్నామా? కేసీఆర్ బతకాలి కదా పాపం, నేను బతకాల పాపం, 2 రోజులు బతకాల మేము కోరుకుంటున్నాం. వ్యక్తి తెలంగాణ మనోడు మర్చిపోయానండి. కాబట్టి నేను చర్చ తీసుకొస్తాను, విగ్రహాల చర్చ నేను వాజ్పేయి గారిది పెట్టాలన్నా లేకుంటే ఇంకోటి పెట్టాలని చర్చ తీసుకొస్తాను. ఆ చర్చ వద్దు అంటుండే నేను, 6 గ్యారంటీలపై చర్చ జరగాలని నేను అంటున్నాను. కొద్ది దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయదు. టీవీలలో కూడా డిబేట్ కూడా దాని మీద జరగాలి. దానిలో సగం మంది కాంగ్రెస్ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి దానిలో. ఇప్పుడు చిన్న చిన్న గుండెలు గజాల జగన జోలి పోతురు, కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసంలో జోలికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉండదు, మళ్ళా అంతా కరెక్షనే. ఇందులో కాంగ్రెస్ లో ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, మళ్ళీ కాంప్రమైజ్ ఇస్తారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీద, ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే ఇవి కలెక్షన్లు. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్లకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి నుంచి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలోకి 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట, కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది. కానీ ఈ భూములు అమ్ముకోవాలి, కేసీఆర్ అంటే భూమి అమ్ముకోవాలి, వీళ్ళ భూములు అమ్ముకోవాలి. ప్రెస్ మీట్ ఆ రంగనాథ్ సార్ నాన్న కూడా పెట్టిండు సార్, రాజిస్తే పెడతారు ఏమున్నది, నాకు కూడా పెట్టిండు సార్ ప్రెసిడింగ్. ఏం లేదు, 120 ఊరుకాడు ఆయన, చాలా సంసారి బాగా చాలా మంచోడు, అమాయకుడు పాపం. మాట్లాడడానికి అక్కలు ఉండాలి, నకలు కొట్టడానికి అక్కలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ డ్రోన్ వేయని రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా, మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి ఎప్పుడు? ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు, మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నువ్వు టీఆర్ఎస్ లో గదే పాలసీ వాళ్ళది, టీఆర్ బీఆర్ఎస్ లది, వాళ్ళు చేస్తే సంసారం ఇంకో చేస్తే వ్యభిచారం. తిట్టాలని రాసింది ఏమన్నా, ఎక్కడ మొన్న గోపాటు మొన్న మాట్లాడు విమర్శించడం, ఇప్పుడు విమర్శించేది ఏది? కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఎవరు విమర్శించాడు? హైదరాబాద్ విషయంలో మాట్లాడారు ఎవరు మాట్లాడినా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారు ఏమవుతాడు, గవర్నర్ అవుతాడు, లేకుంటే ఇంకో ఏదైనా మాట్లాడేది ఎవరు? నేనే కదా, వాళ్ళ కళ్ళు చూపుతాడు నేనే. ఆయన బీఆర్ఎస్ చెప్తేనే మాట్లాడాలి, నేను నా లీడర్ రా బీఆర్ఎస్. మా అమిత్ షా గారు, మా నడ్డా గారు, మా వాళ్ళు చెప్తే, మా కిషోర్ గారు చెప్తే మేము ఆడతాం, వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు అడ్వైజ్ చేయడానికి తిట్టు కూడా తెచ్చుకోవాలి వాళ్ళు. నేను తిట్లు అనేది విమర్శ అంటారు, ఆయన వాళ్ళేమో తిట్లు అంటారు. నరేంద్ర మోడీ గారిని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఎవరు వచ్చినా కూడా మంచి వ్యక్తులు అందరూ చేసుకుంటాం మేము, ఎవరైనా కూడా, ఎవరు వచ్చినా కూడా.
బీఆర్ఎస్ లో మంచి వాళ్ళు వస్తే ఎందుకు మా సిద్ధాంతంలో మేము వస్తే ఎందుకు మీరే అంటారు మంచి వాళ్ళు లేరంటారు కూడా ఇవాళ రారు మా వారికి మంచి వాళ్ళు అయితే మా వాళ్ళకి వస్తారు ఎవరు వచ్చినా వేసుకుంటాం మంచి వాళ్ళు వస్తే వేసుకుంటాం అన్న మంచి వాళ్ళు వస్తే గ్యారంటీ చేసుకుంటాం మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మీకు తెలుసు కదా అట్లా ఎవరుంటే మీరే పంపురు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పంపురు అది మా కిషన్ గారు చెప్తారండి అన్న ధన్యవాదాలు అన్న మన అయితే పోతుంది ఇది